ఎందుకంటే ఇన్సైడర్ లో తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి వివాదం ముదిరి అప్పుడు ఈయన ఈ ప్రకటన చేసి ఉండొచ్చా బీసీ అభ్యర్థే మా పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు అని. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కో చోట ఒక స్టాండ్ పాటిస్తుంది. తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అనేది గెలిచాక చెప్తామన్నారు. ఏఐడిఎంకి కట్ట ఒప్పుకోపోయినా అదే పాయింట్ మీద ఉంటుంది అక్కడ. అదే బీహార్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ అని ముందే చెప్పారు, ఆయన ఆధారంగా నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి మరి అలా చూసుకుంటే బీసీ అభ్యర్థి అంటే మరి ఆ బీహార్లో ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరగాలి కదా. అదే కదా మరి అందుకనే కాబట్టి అక్కడ ఏంటి క్లారిటీ అనేటువంటిది ఇద్దరు కలిసి ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఈ డిస్ప్యూట్ పెరిగి పతాక ఇప్పుడైతే నాకు తెలిసి ఈ మూడు ఇష్యూస్లో మాత్రం ఇద్దరు బాధ్యతాయుతంగా లేదు, డిస్ప్యూట్సే కనబడుతున్నాయి. ఈ మూడు అంశాలను చూసిన తర్వాత సరిదిద్దుకోవాల్సి. అంటే ఇక్కడ జనసేనతో తెగదెంపులు చేసుకుంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా కలవడానికి గేట్ దగ్గర వెయిట్ చేస్తుందా తెలుగుదేశం పార్టీ? ఆటోమేటిక్గా అదే వెయిటింగ్. అందుకే బీజేపీ వదులుకోవట్లేదు ఏమో అనుకుంటున్నాయి. లేకపోతే తిరుపతి ఇష్యూ దగ్గరనే వీళ్ళు విడిపోవాలి. వీళ్ళు విడిపోతే వాళ్ళు గరుపుకుంటారని భయపడినే ఆగుతున్నారా అన్నది ఒక డౌట్. అంటే టీడీపీ కలవకూడదని కూడా జనసేన ఆలోచిస్తుందా? ఒకవేళ టీడీపీ కలవకూడదు అనేటువంటిది బీజేపీ ఆలోచిస్తుంది. జనసేన విషయంలో టీడీపీ జనసేన కలవకూడదని బీజేపీ త్యాగం చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ ఒక్కటిగా వేరే వాళ్ళతో కలవకూడదని జనసేన ఫీల్ అవుతుంది. కలిస్తే మాతో కలవాలి కానీ ఇలా ముగ్గురు వీళ్ళు కూటమిగా ఉండకూడదని తెలుగుదేశం అనుకుంటుంది. అది క్లారిటీ. అంటే కొన్ని కొన్ని అజెండాల్లో మాత్రం ముగ్గురి ఒకటిగానే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే పదే పదే తెలుగుదేశం పార్టీ రేజ్ చేస్తున్న పాయింట్ మళ్ళీ విగ్రహాల దాడులు. విగ్రహాలు మొన్న ఒక పూజారి వాళ్లే చేశారు అని ఎప్పుడైతే చెప్పారో దాని మీద పదే పదే రేజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ఈ విషయంలో మేము తీసుకున్నాము అనేది, అంటే ఒక ఆ రూట్లో ఒక మార్గం ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటుందా? ఏం లేదు, హిందుత్వ ఎజెండా అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండాకి మేము కూడా రెడీనే అన్న సిగ్నల్ తెలుగుదేశం ఇచ్చింది. మైనార్టీ బుజ్జగింపు అనే దాని నుంచి బయటకు వచ్చి మైనార్టీలనైనా సరే మేము మొహమాటం లేకుండా మాట్లాడతాం అన్న సంకేతం ఇచ్చింది. బట్ దీని ఇంపాక్ట్ ఏంటనేది చూడాలి. ప్రస్తుతం అయితే సఖ్యతగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఇద్దరిలో క్లారిటీ కావాల్సింది. హైదరాబాద్ త్యాగం కాదు, ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గేమ్ డన్ బై జనసేన. దానికి రివర్స్లో ఇప్పుడు ఇక్కడ ఆడుతోంది తిరుపతిలో. ఇక్కడ ఆ భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడేమో భారతీయ జనతా పార్టీ జనసేనతో ఆడుకుందని ఇక్కడ వీళ్ళతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎదగకుండానే ఒకళ్ళనొక్కళ్ళు తొక్కుకుంటే పీతల బుట్ట అవుతుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూర్చుని ఆలోచించుకోవాల్సింది ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి, వివిధ పదవుల పరిస్థితి ఏంటి, జాయింట్ వర్క్ ఏంటి, జాయింట్ టార్గెట్ ఏంటి, జాయింట్ అభ్యర్థులు ఎవరు, ఇది డిసైడ్ చేసుకుని రానున్న మూడు నాలుగు నెలల్లోనన్నా ఒక క్లారిటీతో వెళ్తే అద్భుతం, లేదు అంటే కనుక వేస్ట్. అంటే ఇక్కడ జనసేనకే చెక్కని ఎందుకు అనుకోవాలి? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అనే పదం తెలుగుదేశం పార్టీ రావడానికి కూడా ద్వారాలు క్లోజ్ చేశారేమో సోమవీరాజ్ గారు అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక్కళ్ళే కాదు, అక్కడ లక్కన వైసీపీకి కూడా వస్తాయి. క్రిందటి సార్ బీసీలు ఎక్కువగా వైసీపీకి ఓటేశారు. ఎందుకు? కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం మీద బీసీలకు వ్యతిరేకత ఉంది. ఆ కాపు రిజర్వేషన్లు ఇవ్వమని తేల్చి చెప్పినటువంటి జగన్ని అభిమానించారు బీసీలు. సేమ్ టైం కాపులు కూడా నిజాయితీగా మాట్లాడేసాడులే, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు చీల్తాయి మళ్ళీ బీసీ అన్నా కాపు అన్నా ఎవరో ఒకళ్ళే ఉంటారు వాళ్ళతో. ఇప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేటువంటి విషయంలో బీజేపీ ఒక రాయేసింది. కాపుల్ని క్రోడీకరించుకునేటువంటి పనిలో కాపు నాయకులతో మొన్న పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. అంటే కాపుల్ని తీసుకొచ్చుకునేటువంటి పనేమో పవన్ది, బీసీలను తెచ్చే పనేమో బీజేపీ. అంటే ఇక్కడ బీసీ ఓటు చీలే అవకాశం ఉందా? వైసీపీ పెట్టిన బీసీ కార్పొరేషన్లో బీసీ చైర్మన్ పదవులు ఏమి అది ప్రాక్టికల్గా తెలియాలి. ఇప్పటికిప్పుడైతే బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు. జనసేన బీజేపీ కూటమి కూడా వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ కాదు. నెక్స్ట్ ఏమవుతుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే బీసీ అనే పదం ఒక వ్యూహాత్మకంగానే వాడుతున్నారు ఎవరికి వాళ్ళు, అంతే ఎవరికి వాళ్ళు ఆ పదాన్ని అంతే వాడేసుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేయడం నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇవన్నీ మాట్లాడారు. అంటే ఎప్పుడైతే విగ్రహ దాడుల గురించి వీళ్ళు పాయింట్ రేజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని వీడియో ఫుటేజ్లు పట్టుకెళ్ళి మేము చూపించాము అనేది ఆ నంది విగ్రహం విషయం కానీ ఇవన్నీ. ఇక్కడ టీడీపీని కంప్లీట్గా టార్గెట్ చేసింది ఆ విషయంలో వైసీపీ డిఫెన్స్లో మాట్లాడే మాట తప్పించి క్లారిటీ లేదంటే ఆ ఎంపీలు వెళ్ళారు కదా అని వీళ్ళు వెళ్ళారా వాళ్ళకే కాదు మాకు యాక్సెస్ ఉందని. ఇక్కడ తెలుగుదేశం ఎంత ముందో ఎందులో ఒక వింతల్లా మనం మర్చిపోయింది ఏంటంటే
ఎలక్షన్స్ ముందు బీజేపీ తెలుగుదేశం విడిపోయింది ఎందుకు? విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీజేపీ అపాయింట్మెంట్ ఇస్తుందండి. మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్టి ఇచ్చారు అపాయింట్మెంటు? అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూస్తుంది, పార్టీని పార్టీగా చూస్తుంది. వీళ్ళు అపార్థం చేసుకున్నోళ్ళు వీళ్ళు, అపార్థం పతాక స్థాయికి వచ్చింది ఇప్పుడు అంతే. రాష్ట్ర ప్రభుత్వం కూడా విగ్రహాల దాడుల అంశం సింపుల్గా తేల్చేయాలని చూస్తుందా? అట్లా చెప్పలేము అది, రేపు పొద్దున్న దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రెండు మూడు ఇష్యూస్లో కరెక్ట్ వాళ్ళనే పట్టుకున్నారు. సేమ్ టైం ఇంకా ఉండొచ్చు తప్పులు డొల్లలో, అందులో కొన్ని. ఓవరాల్గా ఫైనల్ రిపోర్ట్ వస్తే కానీ క్లారిటీ రాదు అది. అంటే పూజించే వాళ్ళే విగ్రహాలను ధ్వంసం చేశారు అనేది, అదే అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి కోర్టులో ధృవీకరించాల్సింది. ఎందుకంటే మనం గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయట్లా, ఊహాజనితంగా ఇట్లా ఉంటుంది అనడానికి లేదు, ఉండదు అనడానికి లేదు. కాబట్టి ఏంటి అనేది పోలీసులు. చంద్రబాబు గారు ఇక్కడుండి ఎంపీలను ఒక సంధి కోసం ఢిల్లీ పంపిస్తున్నారా? బీజేపీ టీము ఇది రెండో గ్రూప్. అదే వాళ్ళుండగా వీళ్ళు వెళ్ళడం అనేది కదా, ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే. యాజ్ ఏ గవర్నమెంట్గా మేము రిప్రజెంటేషన్ తీసుకుంటామని చెప్పాడు కదా ఇంతకుముందు అమిత్ షా, అదే పంపిస్తున్నారు, ఆయన తీసుకుంటారు. అంటే నేరుగా చంద్రబాబు గారే వెళ్ళొచ్చు కదా, చంద్రబాబు గారు వెళ్ళే మాట్లాడచ్చు కదా. అదే అనేది అక్కడ ఎంపీఎల్ దగ్గరే తీసుకున్నాడు ఆయన. బాబు గారు కూడా అడుగుతారు ఆయన రమ్మంటే వెళ్ళిపోతాడు ఆయన. ఇచ్చేటువంటి కార్యక్రమంతో ఉపయోగం లేదు అది, ఆయనకి తెలుసు. అంటే ముందుగా అదే అంటున్నారు, ముందుగా ఎంపీలతో అన్న రూట్ క్లియర్ చేసుకుని తర్వాత ఈయన వెళ్ళి పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? దానికోసమే జరుగుతోంది, 2024 ఎన్నికల కోసమే ఈ తతంగం అంతా నడుస్తుంది. 2024 కోసమేనా? ముందు ఏమన్నా జనసేనను పక్కన పెట్టేస్తే కనుక ఇంకిద్దరు కలిసిపోయి ఒకవేళ బీజేపీ చేస్తారని నేను అనుకో, తిరుపతి ఒక ఎన్నికలు ఒకే అభ్యర్థి కలిసి, ఎలక్షన్స్ అయిపోయాక ఈ రెండు అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకుంటారు, అప్పటికి క్లారిటీ వస్తుంది ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు, పెట్టని వాళ్ళు ఎవరు అనేది, అప్పుడు ఈ యాక్టివిటీలో సీరియస్గా దూరుతారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అవుట్ అయితేనే చంద్రబాబు గారు ఇన్ అవుతారా, లేదంటే ఆయన ఉండగా ఈయన ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది? తెలుగుదేశం ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా? జనసేన అయితే తామే ఉండాలని కోరుకుంటుంది. ఇంతకీ బీజేపీ కోరుకుంటుంది? బీజేపీ మాత్రం సక్సెస్ కావాలి, ఫస్ట్ ప్లేస్ తమకు కావాలి, సెకండ్ ప్లేస్ వీళ్ళకి కావాలని కోరుకుంటుంది. అంటే టీడీపీ ఉండగా ఫస్ట్ ప్లేస్కి బీజేపీ వెళ్ళడం అనేది సాధ్యమే? ప్రయత్నం, ప్రయోగం, సక్సెస్సా కాదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. ఇన్ అవుతారా లేదంటే ఆయన ఉండగా ఈయన ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది? తెలుగుదేశం ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా? జనసేన అయితే తామే ఉండాలని కోరుకుంటుంది. ఇంతకీ బీజేపీ కోరుకుంటుంది? బీజేపీ మాత్రం సక్సెస్ కావాలి, ఫస్ట్ ప్లేస్ తమకు కావాలి, సెకండ్ ప్లేస్ వీళ్ళకి కావాలని కోరుకుంటుంది. అంటే టీడీపీ ఉండగా ఫస్ట్ ప్లేస్కి బీజేపీ వెళ్ళడం అనేది సాధ్యమే? ప్రయత్నం, ప్రయోగం, సక్సెస్సా కాదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.